ఆడతామా పిల్ల పిల్లగా అయితే తోలుకొని వచ్చిన ఇంట్లో కూర్చోబెట్టి నేను సాపేసి ఇంట్లో తోలుకున్న మంగళారతి అన్ని ఇవ్వాలి కదమ్మా జర మంగళారతి పాట పాడు ముత్యాలవమణి గుంతల పీటలేతమా పీటలే శిరముల మఠము సూషి వత్తమా పీటలే శిరముల మఠము సూషి వత్తమా వడివాడి రాము నిల్లు వంగడాయనా వడివాడి రాము నిల్లు వంగడాయనా సీతదేవి మోకమెంతో చిన్నవాయన సీతదేవి మోకమెంతో చిన్నవాయన పిల్లగాని సైడ్ వాడుతున్న పిల్ల సైడ్ వారు పిల్ల ఇంకో పాట వాడు పిల్లదికి ఇంకో పాట వాడు సింగోలి సీర శిరే సింగోలి సీర సింగులు వయ్యరే సింగులు సంగమానికి రైకదొడగరే సింగులు రైతమనికి రైకదొడగరే వమ్మ కాజూర పండ్లు దా నిమ్మలే వమ్మ కాజూర పండ్లు దా నిమ్మలే వస్త్ర పర్వత కుంకుమలు వస్పరించరే వస్త్ర పర్వత కుంకుమలు వస్పరించరే పచ్చ సింగోలి సీర సింగులు వయ్యరే పచ్చ సింగోలి సీర సింగులు వయ్యరే సింగులు ఓసి రంగమనికి రైక దొడగరే సింగులు ఓసి రంగమనికి రైక దొడగరే భారతమ్మ రెండు పాటలు అయినాయి మూడు వాడాలి ఇంకో పాట వాడు పాడు తిరుపతమ్మ పాట వాడు సన సన్న పంచెలు గట్టేవారెవరే సన సన్న పంచెలు గట్టేవారెవరే సరకారు కెదరుగా నడిసేవారెవరే మేరి వరమ్మ శ్రీరాముల దేశన సీతమయమ్మ వాములు మేరి వరమ్మ సనసన్న పంచెలు గట్టె పావీను సనసన్న పంచెలు గట్టె పావీను సరకారు కెదరుగా నడిసే పేరా సరకారు కెదరుగా నడిసే విమూష వారతి మేరి వరమ్మ శ్రీరాముల దేశన సీతమయమ్మ వారతి మేరి వరమ్మ పాడతామా ఇంకో పాట పాడు మూడు రెండు మూడు పాటలు అయినాయి తిరుపతమ్మా పాట పాడు పాడితే ఐదు పాడాలి మూడు ఐదు ఐదే పాడాలి ఎవరే శ్రీరమ్మ సీత ఎవరే సిరి ఎవరే శ్రీరమ్మ సీత ఎవరే సిరి సీర మీద సినుకు సుఖారాముడే జన సీర మీద సినుకు సుఖారాముడే జన రాముడేశనమ్మ సీతారాముడేశన రాముడేశనమ్మ సీతారాముడేశన రైకమీన రంగు సుఖాలెవ్వరే సిరి రైకమీన రంగు సుఖాలెవ్వరే సిరి ఎవరే శ్రీరమ్మ సీత ఎవ్వరే సిరి ఎవరే శ్రీరమ్మ సీత ఎవ్వరే సిరి ఇంకొక పాట పాడుండ్రా ఉడుక వస్తున్నది ఎర్ర తిండగాలం బిడ్డ పిల్లలు ఆకలి ఉన్నది ఇంకొక పాట పాడితే పెడతారు ఎండి కొండాల ఉన్నావో వెంకటేశ ఎంతో దూరాన ఉన్నామంగళం ఎంతో దూరాన ఉన్నా ఎర్ర మంగళం గిరిరాజ వరద నీకు కాంతి మంగళం గిరిరాజ వరద నీకు కాంతి మంగళం గిరిరాజ వరద నీకు దివ్య మంగళం గిరిరాజ వరద నీకు దివ్య మంగళం ఇప్పుడు ఇంటికి పెద్దదాని నువ్వే వాళ్ళు పాడని కొచ్చిళ్ళు పాడిళ్ళు చేసిళ్ళు ఇప్పుడు కట్నం ఎవరు పెట్టాలే నడుపయ్యి పిల్లగాడు పిల్ల పెట్టాలి అంతే అది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయినాయి ఇవన్నీ కాదు ఏమిస్తున్నావురా 811 అని పెట్టాలి ప్రవీణు నీ రైతు తప్పు అంత మంచి పిల్లని తెచ్చుకొని తిరుతారు విద్య అన్ని మూసుకొని వచ్చింది ఆమె మూసా ఇప్పుడు పెడతానా తర్వాత మీది కాటికున్న తర్వాత పెడతాను చెప్పు నీ కాళ్ళకి అగ్గి పెట్టరా అని పొయ్యి అని పొయ్యి కట్టలు పెట్ట అన్ని ఒక్క రూపాయలు లేకుంటది ఏమవుతమ్మా అన్ని ఏముండయి
ఏముండదు ఆకల సంచి ఉత్త సంచి పెడతాడు లేవు బిడ్డ అసలు లేవు నాయన ఉంటే మేము ఎందుకెళ్ళాము నీకన్నా సిగ్గు శరం ఉండాలి సిగ్గు శరం ఉండాలి మేము ఇంతగానో కష్టపడి ఒప్పించి మెప్పించి మంగళారతి దాకా తీసుకొచ్చినాం ఇంకా జనంతో పని ఉండదు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు ఇంకా జరంత పని చేసుకోరా కాడి పాపడు ఉన్నట్టే ఉండడే వీడు కాయమ కాడి పాపడు ఉన్నట్టే ఉండడే వీడు పెన్ను పెళ్ళుందా పెళ్ళుందా సింటు పెన్ను లేదా ఎందుకంటే అది మీద రాస్తావు 500 ఒకటి అంట 50 ఉన్నది ఇంకొక చిన్న పెడితే 500 అయిపోయాయి ఎదుర్కట్నం ఇవ్వాలి నీకు ఇంకా చిన్న పెట్టి మన పిల్లగానికి ముక్కలు పడ్డది వాడి కంట చార కటే పారే పటే మా పిల్లకు చూసేటోళ్ళు ఎవరు లేరా పెద్దమ్మ దీపం దేవుడు ఎంత సంతోషం అవుతుందంటే నా కళలు కూడా అనుకోలే మా ప్రవీణ్ గాని పెళ్లి రంగరంగ వైభవంగా సాధనాలు పంచనాలు వేసి ఎమ్మెల్యేలు పిలిచి ముఖ్యమంత్రులను పిలిచి ముక్కు విడిపితాం అనుకున్నా కానీ చెప్పకుండా చేయకుండా చేసుకొని వచ్చింది ఏం చెప్తావు నా కర్మ తల్లి మంచి సంసారం చేసి 7 మంది పిల్లలు గాను ఎలా కనిపిస్తుందా నీకు మాకు అదే పని మరి అయ్యో నేను తల్లి మర్చిపోతుందా ఎదుర్కోవాలంటే అది ఎదుర్కొనే రకం నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఏ మాటలయ్యా ఇవి పజీలగా పోతే చక్కెర అయిపోతుంది మాకు ఏమో ఎదుర్కొంటే మా 5 మంది ఎదుర్కోవాలి మంచి సంసారం చేయండి ఆ అక్కకి ఎదురు మాట్లాడొద్దు అక్క చెప్పినట్టు చెయ్యాలి అక్క కూర్చోమంటే కూర్చోవాలి లేవమంటే లేవాలి ఉరుకుమంటే ఉరకాలి వంగవాడమంటే వంగవాడాలి మీరు బీర్లు గీర్లు తెచ్చి అడగని తెలుసు తెలుసు మీ అమ్మ పైసలు పెట్టి కొనుక్కొచ్చింది దాన్ని జాంగ్రీ పిటెప్పు తీసుకున్నాడు విసుకోవాలి తినమ్మా తిన అది నా అక్క అక్క పెట్టి అక్క కూడా అవడం చూస్తుంది గోపాలకి చెప్పిన కాదు అదే గోపాల ముక్కలో వస్తున్నాడే ఏ ఒక పిల్లగాని ముక్కలో వస్తావు ముక్కలో వాడది ఇవా 3 సార్లు వేయాలి కొంచెం కొంచెం వేస్తాం సరేనా
యాడ వస్తున్నాడు సడే పిల్లకు నీకు నేను ఎందుకు ఇలా వాడా కనబడతలేవా కనబడతలేవా ఏం కనబడలేవు ముందర ఏమి కానీ ఇవన్నీ తీసుకొని నువ్వు రూమ్ లోకి వా నువ్వు రూమ్ లోకి వా కావునాయన చెప్పుని భారత అమ్మ చెప్పుని రే ఆ దానికి నేను నోసుకోలేదు కాలని కాలని కాలట మొక్కు భయ్యా చల్లగా బతుకుండి బిడ్డ పది మంది పిల్లలతోటి ఏడాది తిరగకముందే ముగ్గురు పిల్లలు నా చేతులు పెట్టి తొట్టి అని లేచి ఊపిటట్టు చెయ్యి ఊపుతా ఇప్పుడు అదే పనిగా ఊపుతా ఇప్పుడు అదే పనిగా ఓ భారతమ్మ రండి పిల్లగాడికి మళ్ళీ పెండ్లి అయింది ఫోటోలు దింపపోతే అక్క ఫోటోలు దింపపోతే అక్క అంటాడు భారతమ్మ చూడు బిఆర్ లేడీ ఉండదు చెప్తుండ వాళ్ళిద్దరు పిల్ల పిల్ల కానీ రాకపోయినా నాయ రావాలి అసలు మంచిగా ఈ పిల్లగానికి పెళ్లి చేయవారా మందమయ్యతో చేద్దాం వచ్చిండ్రు రా మొన్ననే మందమయ్య ఆకలి కొని ఉన్నాడంట నిజంగా బిడ్డ వాయమ్మా మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది భారతమ్మా నేను వయసులో ఉన్నప్పుడు గిట్లే మూతకాడమ్మా ఆరాడు లేవాడు నా పేరు అడిగితే మీ బావ నడుమల మీద గచ్చ గచ్చకి ఇచ్చిండ్రు రా గచ్చ గచ్చకి ఇచ్చిండ్రు రా నా పేరు ప్రవీణు దీని పేరు విమూష ఏమనాలే నా పిల్ల నా పేరు ప్రవీణు నా భార్య పేరు విమూష మీరు బయటకు పోతే మీ ఇద్దరం పోతాను లోపలి బయటకు పోతే మీ ఇద్దరం పోతాను లోపలి మీరు ఎక్కడ తయారయ్యారా బాబు నా పేరు విమూష నా పేరు విమూష ఆయనతో వచ్చిన ఎవరితో వచ్చిన చెప్పు ఆయన అంటే ఎవరమ్మా ఎవరమ్మా ఈయన లేకపోతే వీళ్ళ ఆయన ఎవరు ఆయన ఆయన అంటే ఎవరు ఎవరాయన తోలాయన ఆయన ప్రవీణ్ తోటి వచ్చిన అని చెప్పేసి వెళ్ళిపోదాం నా పేరు విమూష నా పేరు విమూష మా ఆయన ప్రవీణ్ తో వచ్చిన చేసుకున్నా చేసుకునే గట్టి నిలబడి మంచిగా చెప్పింది అందరినీ నువ్వు చెప్పాత్రంలో అనుభవం ఒక్కటే ఉండదు ఆత్రం ఎట్లా వెళ్తుందో మా పిల్ల ఎక్కడ దాన్ని ఉద్దేశం ఉండదో నువ్వు మంచి పసివి ఇల్లా ఎక్కువ అయిపోతుంది ఏం చేస్తానే నా పేరు విమూష మా ఆయన ప్రవీణ్ తో వచ్చింది నా పేరు ప్రవీణ్ మా ఆవిడ విమూష తోటి వచ్చింది అదే కట్నం తీస్తాడు ఒకటే కాదే మనిషిని తిన్న మనుషులు ఉన్నట్టే లోట్లను తిన్న లోటు మంగళవార్తలు ఇక తీసుకో భారత తలసబ్ తీసుకో ఇక తలసబ్ కుడికాలు పెట్టు బెడ్రూమ్ ఎక్కడా ఇటు సైడ్ బెడ్రూమ్ ఎక్కడా ఇటు సైడ్ ఏయ్